ॐ श्री दुर्गाय नमः। हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? ఈ మధ్యకాలంలో పండుగలు 2 రోజులు వస్తున్నాయి, మరి జన్మాష్టమి కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఆగస్టు 18 జరుపుకోవాలా, 19 జరుపుకోవాలా, అసలు శుభముహూర్తం ఎప్పుడు ఉంది? ఫ్రెండ్స్, ఇదే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా, గంటను ఆలని కొట్టండి, నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడైన విషయంలో ఈసారి చాలా గందరగోళం ఏర్పడింది. జన్మాష్టమి పూజ ఎప్పుడు చేయాలి అనేది ఆసక్తిగా మారిపోయింది, ఒక్కొక్కరికి ఒక్కో వాదనగా ఉంది. ఈ క్రమంలో జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుందాం? హిందూ మతంలో జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి జన్మదినాన కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది జన్మాష్టమి విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. జన్మాష్టమి ఆగస్టు 18 లేదా ఆగస్టు 19, రెండింటిలో ఎప్పుడైనా ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అష్టమ తిథి అనేది ఆగస్టు 18 రాత్రి నుంచి ప్రారంభమై ఆగస్టు 19 రాత్రి వరకు ఉంటుంది, అందుకే ఈ గందరగోళం. జన్మాష్టమి వేడుక భాద్రపద మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి జన్మం అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో జరిగింది. ఈ క్రమంలో జన్మాష్టమి పూజలు ఎప్పుడు చేయాలి, పూజా విధి ఏంటనేది ఆసక్తిగా ఉంది. భాద్రపదంలోని కృష్ణపక్షం అష్టమి తిథి ఆగస్టు 18 రాత్రి 9:20 ప్రారంభమై ఆగస్టు 19 రాత్రి 10:59 వరకు ఉంటుంది. జన్మాష్టమి పూజ శుభముహూర్తం ఆగస్టు 18 రాత్రి 12:03 నుంచి 12:47 వరకు ఉంటుంది. ఏదైనా పండుగను ఎప్పుడు ఉదయ తిథిలోనే జరపాలని చాలామంది భావిస్తారు. ఈ నేపథ్యంలో జన్మాష్టమి ఆగస్టు 19 జరుపుకోవాలి. మత గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు రాత్రి వేళ జన్మించినందున ఆగస్టు 18 జరుపుకోవాలని మరికొందరు భావిస్తారు. ఇక జన్మాష్టమి పూజా విధి. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడిని బాలరూపంలో ఆరాధిస్తారు. జన్మాష్టమి రాత్రి 12 శ్రీకృష్ణుడు పుట్టుక, తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలతో గోపాలుని అభిషేకిస్తారు. ఆ తర్వాత శృంగారం నిర్వహిస్తారు. పూజా సమయంలో గోపాలుడికి వెన్న, పటిక బలం సమర్పిస్తారు. దాంతోపాటు బట్టలు, తులసి ఆకులు, పండ్లు, పూలు అర్పిస్తారు. తర్వాత ఉయ్యాలలో ఊపుతారు. చివరిగా పంచామృతంతో గోపాలుని అభిషేకిస్తారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. జన్మాష్టమి 19 జరుపుకోవాలి, 18 కాదు. కాబట్టి ఎవరైనా జన్మాష్టమి జరుపుకుంటే 19 జరుపుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.